బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగనుంది. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసు బృందాలు మోహరించారు. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ దేశ రాజకీయాల్లో హర్యానా కీలక పాత్ర పోషిస్తుంది. పదేళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విర్లూరుతుంది. కానీ అదంత సులభం కాదు. దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతో పాటు కుల సమీకరణలు ఆ పార్టీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగనుంది. మొత్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా మేనేజ్ సింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, హర్యానాకి సంబంధించి మొత్తంగా ఒకేసారి 90 స్థానాల్లో ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి, మరి దేశ రాజకీయాల్లో ఈ ఎలక్షన్స్ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే మన దేశ సార్వత్రిక ఎన్నికల అనంతరము జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలుగా మనం చెప్పొచ్చు. ఇప్పటికే కాశ్మీర్తో పాటు మొత్తం 4 రాష్ట్రాలు జరుగుతున్న ఎన్నికల్లో హర్యానా అన్నది చాలా కీలకమైన రాష్ట్రంగా మనం చూడాలి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ అక్కడ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 3వ సారి కూడా ఇవాళ మేము హ్యాట్రిక్ కొడతాము అనే విధంగా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది అన్న విషయంపైన, అంతేకాకుండా ఇప్పటికే బీజేపీ పార్టీ కేంద్రంలో మనము అబ్జర్వ్ చేస్తే గతంతో పోలిస్తే బీజేపీ పార్టీకి సీటు తగ్గడం కానివ్వండి, అలాగే ఎన్డీఏకి సంబంధించిన ఏవైతే పక్షాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఆ స్థాయిలో అనుకున్నంత స్థాయిలో సీట్లు రాకపోవడం అన్నదని మనం గమనించాము. దాని కంటిన్యూషన్లు ఏమైనా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయన్న ఒక అనుమానం వస్తున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి ఇప్పటిదాకా వచ్చిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలని వాటి బేరీజ్ వేసుకొని బీజేపీ ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో కనిపిస్తుంటే 99 సీట్లతో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీ కూటమిలోకి సంబంధించిన పార్టీలతో కలిసి ముందుకు వెళ్లి మరింతగా ప్రజల్లోకి దోసుకువెళ్లేందుకు ఎన్డీ కూటమి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే హర్యానా సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 90 స్థానాలకు ఒకేసారి ఒకే విడతలో మొత్తం ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దాదాపుగా సాయంత్రం 6 గంటలకి ఈ హర్యానాకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తానికి చిన్న రాష్ట్రమైనా సరే దేశ రాజకీయాల్లో హర్యానా ఖచ్చితంగా కీలక పాత్ర ఉంటుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న చాలా విషయాలకు సంబంధించి ఇక్కడ రిఫ్లెక్షన్స్ మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు తమ ప్రభావాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. స్వప్న చిదంబరెడ్డి, ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా బీజేపీ అక్కడ పరిపాలన కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక ఎత్తులో వ్యతిరేకత ఉంది. అదేవిధంగా అక్కడ సామాజిక కుల సమీకరణాలు కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడం అనేది అంత ఈజీ అయిన పని కాదు అంటూ కూడా వినిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు బీజేపీకి హ్యాట్రిక్ సాధ్యమవుతుందా? ఒకవేళ హ్యాట్రిక్ సాధించకపోతే తర్వాత ఎవరు బరిలో ఉన్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అంటే 2 పర్యాయాలు మేము చాలా మంచి పాలన అందించాం కాబట్టి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది అనే విధంగానే మాట్లాడుతున్నారు. బట్ ప్రీపోల్ సర్వేలు కానివ్వండి, అంతకుముందు ప్రజల నుంచి వినిపిస్తున్న
వాదన డిఫరెంట్ గా ఉంది అన్న ఒక విశ్లేషణ వినిపిస్తుంది. బట్ ఇప్పటికిప్పుడు చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేస్తుందా లేదా అన్న విషయం, అంతేకాకుండా విపక్షాలు ఏ స్థాయిలో పర్ఫామ్ చేస్తాయన్న విషయం పైన అయితే మనకి ఈ రోజు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో బయటపడే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. బట్ ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా తమకున్న హవా కానివ్వండి, లేకపోతే ఈ మధ్యకాలంలో సార్వత్రిక ఎన్నికల్లో పర్ఫామ్ చేసిన పద్ధతిలో ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించుకొని ఏ రాష్ట్రానికి ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి హ్యాట్రిక్ సాధించాలన్న ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బట్ అదే సందర్భంలో విపక్షాలు కూడా దీన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోకూడదు, ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఒక వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత అన్నది హర్యానాలో మరింతగా ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికే రెండు పర్యాయాలు ఉన్న నేపథ్యంలో అక్కడ అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, లేకపోతే యూజువల్ గా రెండు పర్యాయాలు అంటే 10 సంవత్సరాల పాటు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎంతో కొంత యాంటీ కంపెన్సీ ఉంటుంది. ఆ యాంటీ కంపెన్సీని అంటే దాన్ని తీసుకోవడానికి అవకాశాన్ని ఇండికోవడం కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే హర్యానాకు సంబంధించి చూస్తే మాత్రం బీజేపీ కొద్దిగా ఢీలా పడింది అన్న విశ్లేషణ వినిపిస్తున్నా, బట్ గెలుపుపై ధీమానైతే బీజేపీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వప్న రెడ్ థ్యాంక్ యూ చిదంబరెడ్డి.